సార్. అరే ఒకసారి మీ మీరు చెప్పరా భాయ్, ఎడివేస్ సార్ మీరు రేపైనా వైపు కాసా కాదారు వేయరు, ఏమైంది హాస్పిటల్ వేయరు, తిన్నారా లేదు ఒకసారి ఆయన చెప్పు ఒకసారి ఇంకేం తినలే అన్న. ఒకసారి ఇంత మాట్లాడను సార్, మీరు తమ్ముడు చెప్పుతాం ఏమైనా చెప్పు ఒకసారి. కాసారు పోయినాం హాస్పిటల్ కి, ఇప్పుడు రాగా బండ్లు దిగబడ్డాయి, ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. ఈ టైంలో హాస్పిటల్ పోయారా తమ్మి? పొద్దున్నే పోయినాము, వాన వచ్చిందని టైం అయింది. అయ్యో వర్షం కూడా వస్తున్నట్టుంది కదా తమ్ముడు, ఇప్పుడు సిరుపూర్లో కూడా ఇదంతా వర్షం కూడా పడుతున్నది. అవునా, దారుణం అసలు రోడ్లు లేక నిజంగా చాలా బాధ అనిపిస్తుంది తమ్ముడు మీరు మాట్లాడుతూ ఉంటే. నిజంగా రోడ్లు లేని కారణంగా లేకపోతే అక్కడ వాటర్ జామ్ అవడం వల్ల చీలపెళ్లి కానీ చిన్నమాలి కానీ పెద్దమాలి కానీ ఆ ఏరియా అంతా కూడా నిజంగా అయితే చాలా దయనీయ స్థితిలో ఉంది. అసలు పోవడానికి కూడా అసలు మా ఇన్ని సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా రోడ్లు లేవు లేకపోతే కరెంటు లేదు, అసలు ఇంత దారుణం తమ్మి, బాధ అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రి రాత్రి కాల సమయంలో. పట్టించుకుంటే అన్నయ్య తప్పకుండా తమ్మి, నేను దీని మీద నేను మాట్లాడుతా తమ్మి, తప్పకుండా మీరు బాధపడకండి. అంటే ఎందుకంటే ఈ దుర్మార్గులు ఉన్నన్ని రోజులు మనకు రోడ్లు కానీ ఏం జరగదు తమ్మి, ఈ దుర్మార్గ పాలకులు వీళ్ళు ఉన్నన్ని రోజులు మనకి ఇట్లనే అన్యాయం జరుగుతుంది. తప్పకుండా రేపు మన రాజ్యం వచ్చినా కూడా మనం మంచి జరుగుతాము. ఇలాంటి వాళ్లకు మళ్ళీ ఒకసారి మనం ఓట్లేస్తే మనకు ఇలాంటి దరిద్రమే వస్తుంది. ఈ దుర్మార్గుల పాలకులకు, ఈ ఆంధ్ర వలస పాలకులకు మనకు ఓట్లు వేయడం ద్వారానే వీళ్ళు చేసే వాళ్ళు కాదు, వీళ్ళు దోచుకునే వాళ్ళు తప్పు కానీ వీళ్ళు మన బా ఇప్పుడు చూడు నైట్ 12 గంటలకు నాతో మాట్లాడుతూ ఉండి ప్రాబ్లమ్ రోడ్డు మీద ఉండి అర్ధరాత్రి రోడ్డు మీద ఉండి జాగ పోవడానికి జాగ లేదు లేకపోతే అన్న కరెంట్ లేదు వర్షం వస్తుంది అన్న పోవడానికి మార్గం లేదని ఈ రాత్రి కలసంలో నాతో మాట్లాడతారు. నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది తమ్ముడు, నేను దీని మీద తప్పకుండా నేను మాట్లాడుతా తమ్మి, మీరు బాధపడకండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే నైట్ అయింది, పులుగు గిల్లు ఉంటాయి, కొంచెం టార్చ్ లైట్ ఏమైనా పెట్టుకొని కొంచెం రోడ్డు మీద అట్లా కొంచెం చూసుకుంటే వెళ్ళండి, ఏమైనా వాగులు గీవులు ఉంటాయి. సరేనా తమ్మి? ప్రవీణ్ అన్న తమ్మి ఇంకో మాట చెప్పాలా తమ్ముడు, పోవానికి ఫోన్ లో ఛార్జింగ్ కూడా కరెక్ట్ మా లేదు. ఇంకో చిన్న ఇక్కడ చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల కూడా మినిమం లేదంటే 7 మంత్స్ ఏమి ఉంటాయి, అంత ఎక్కువ కూడా లేదు. వాళ్ళది ఇక్కడ కాదు, మాలికి పడ్డారు, మాలి నుండి 10 కిలోమీటర్లు. అయ్యో మాలి నుండి 10 కిలోమీటర్లు, వాళ్ళు గుట్టెక్కనికే 2 అవర్స్ పడుతుంది. అయ్యో గుట్టెక్కనికే, అయ్యో అది ఇప్పటి ఇక్కడ బండి తీయాలంటే ఇప్పటికి బండి దిగబడి మినిమం ఇప్పుడు 2-3 అవర్స్ అయితే 9 కచ్చిన ఇక్కడికి. అయ్యో ఇప్పుడు 12 అవుతుంది ఇప్పటికి. మేము ఆల్రెడీ మా సర్పంచ్ ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఫోన్ చేస్తారో, మీరు మీ డ్రైవర్లే కదా, మీ దారి మీరు చూసుకోరా. ఇప్పుడు చీలపల్లి నుండి ఆ రోడ్ మొత్తం అసలు ఎట్లా ఉంది, అంత దారుణం ఉంది కదా అంత, అసలు రోడే లేదా మాకు, అసలు రోడే లేదు మాకు. సిరుపూర్ నుండి చీలపల్లి వైపు వెళ్లే మార్గం అంతా కూడా రోడ్లు లేవు, బ్రిడ్జ్లు లేవు, మొత్తం వాటర్ లేదు. వర్షాకాలం అంటే స్కూల్ పిల్లలు కూడా పోవడానికి ఇబ్బంది. స్కూల్ పిల్లలు కూడా పోలేని పరిస్థితి ఉంది కదా, పోలేని పరిస్థితి, మొత్తం పోలేని పరిస్థితి. పట్టించుకుందామన్న మనుషులు లేరు ఊర్లో, కరెక్ట్ రోడ్లు ఇప్పటికి వర్షానికి ఊర్లు ఊర్లల్లా మా బురదకు కింద పడ్డ బండ్లున్నాయి. ఓకే లాస్ట్ కదా నడుచుకుని పోయే దారి లేదు మాకు. ఇప్పుడు నైట్ గింత ఇప్పుడు 12 అవుతుంది, ఈ టైంలో రోడ్లు లేదు కదా, చాలా దయనీయ స్థితి తమ్ముడు, చాలా బాధ అనిపిస్తుంది. అదే అన్న ఈ టైం కూడా మాకు ఏం బతి లేదు, ఇక్కడ తిందామంటే మన పెద్ద సిటీ మరి మన ఎమ్మెల్యేగా వీళ్ళు రాలేదు, ఏం చేస్తారు రేపు రాలే ఎమ్మెల్యే అక్కడ ఏం చెప్తా మనం, ఎవరికేం చెప్పుకోవాలి రేపు, మేము ప్రజలమన్నా అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి పెద్ద పెద్ద మాటలు చేస్తారు, మరి అక్కడ వచ్చి ఎప్పుడు నేను చూడలేదా రోడ్లు వేయదా వేయమని ఆయన తెలియదు, మరి మీరు ఓట్లు వేయలేదా అన్న. అందరు చూస్తారన్న, అందరు చూసే వాళ్ళే కానీ మాకు చూసే బతుకు మాకు లేదు కదన్న. ఇప్పటికి ఇబ్బంది పడబట్టి 10 సంవత్సరాలు ఇప్పటికి కంటిన్యూ, నేను డ్రైవర్ నేను నా ఓన్ బండి పట్టుకుని డ్రైవర్ నేను. ఓకే నా బండి దిగబడితే నా ఓన్ ట్రాక్టర్ నాకున్నది, ఇంట్లో ఓన్ ట్రాక్టర్ నాకున్నది. ఓకే మరి అప్పుడు మీకు వాటర్ కూడా వాటర్ అంబులెన్స్ పోవడం కూడా అప్పట్లో చాలా ఇబ్బంది అవుతాయి, నేనే అక్కడ కరెక్ట్ కరెక్ట్ అంబులెన్స్ కూడా రాదు, కరెక్ట్ కూడా అంబులెన్స్ రాదు మాకు, ఆగడానికి కూడా వాటర్ సప్లై కూడా ఉండే కరెంట్ కూడా ఉండదు, ప్లస్ ఏంటంటే మొబైల్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు కదా. ఒక్కసారి వర్షం పడితే కదా కరెంట్ బంద్, వాటర్ బంద్, అన్ని బంద్. అందుకేనా ఇలాంటి నాయకులని ఇలాంటి పాలకులను ఎన్నుకోవడం ద్వారా మనకు ఇట్లాంటి అవుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మనం ఇంకోసారి చేయొద్దు తప్పకుండా తమ్ముడు. నేను దీని మీద తప్పకుండా మాట్లాడతాను తమ్ముడు తప్పకుండా. అన్న నీకు లైవ్ కావాలి, లైవ్ ఇస్తాను నేను, లైవ్ ఇస్తాను కావాలంటే లైవ్ ఇస్తాను. ఓకే తమ్మి డోంట్ వరీ తమ్మి, నేను మాట్లాడతాను సార్ నా దీని మీద.